हाय व्यूवर्स, वेलकम टू ललिता वंटशाला। ई रोजु स्पेशल ट्राइकलर इडली। ट्राइकलर इडली एंदुकु चेसानंटे ई रोजु रिपब्लिक डे काबट्टी मुंदुगा अंदरिकी हैप्पी रिपब्लिक डे। मीरु कूडा ई इडलीलनु मी इंट्लो तयार चेसी मन देशं योक्क गोप्पतनानि मन जेंडा योक्क विशिष्टतनु अमरवीरुल त्यागान्नि मन पिल्ललकु तेलियजेयंडि। ఇప్పుడు ఈ ట్రైకలర్ ఇడ్లీ ఎలా తయారు చేయాలో చూద్దాం। ముందుగా ఒక పాన్ పెట్టుకొని అందులో వాటర్ పోసుకోండి। కొద్దిగా నీళ్లు వేడెక్కాక శుభ్రంగా కడిగిన పాలకూరను వేసుకోండి। 2 మినిట్స్ మాత్రమే ఉడికించుకోండి, అంతకంటే ఎక్కువ సేపు ఉడికించుకోకండి। బాయిల్ చేసిన పాలకూరను ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి। గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని ఒక బౌల్ లో తీసుకొని అందులో కొద్దిగా ఇడ్లీ పిండి వేసుకోవాలి। ఇలా గ్రీన్ కలర్ వచ్చే వరకు కలుపుకొని పక్కన పెట్టుకోండి। సాఫ్రన్ కలర్ గురించి క్యారెట్ ముక్కలను సన్నగా తరికి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి। అవసరమైతే 1 టీ స్పూన్ వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి। ఇందులో ఇడ్లీ పిండి వేసుకొని కలుపుకోండి। ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు తీసుకొని దానికి ఆయిల్ తో గ్రీస్ చేయండి। గ్రీస్ చేసుకున్న ఇడ్లీ ప్లేట్ లో ఇడ్లీ పిండిని వేసుకోండి। నేను ఇక్కడ ఒక్కొక్క ఇడ్లీ ఒక్కొక్క కలర్ గా వేసుకున్నాను। 3 కలర్స్ కలిపి ఒక ఇడ్లీగా వేసుకున్నాను। నా దగ్గర బటన్ ఇడ్లీ ప్లేట్ కూడా ఉంది, సో అందులో కూడా నేను ఇట్లా చిన్న చిన్నగా ఇడ్లీలను వేసుకున్నాను। ఈ ఇడ్లీ గిన్నెలోని ఇడ్లీ పాత్రలో పెట్టి 15 మినిట్స్ స్టీమ్ చేసుకోండి। 15 మినిట్స్ తర్వాత ట్రై కలర్ ఇడ్లీ రెడీ। చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో। నేచురల్ ఇంగ్రీడియన్స్ తో తయారు చేసిన ఇడ్లీ, హెల్దీ కూడా। మీరు కూడా ఈ ట్రై కలర్ ఇడ్లీ ఇంట్లో తయారు చేసుకొని ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి।